మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా తినే సమయంలో ఎప్పుడైనా నాలుక కొరుక్కున్నారా? మరి మీకు తెలుసా ఇలా ఎందుకు జరుగుతుందో? ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రాలలో చెప్పిన చాలా విషయాలు ఎంతో తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాటిలో ఈ నాలుక కొరుక్కోవడం, పళ్ళు కొరుక్కోవడం, పెదవి కొరుక్కోవడం, కొన్నిసార్లు అన్నం తినే సమయంలో నాలుక కొరుక్కుంటే రక్తం కూడా వస్తుంది. మరి ఒక్కసారైనా మీరు ఆలోచించారా ఎందుకు ఇలా జరుగుతుందో? మీకు అదే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం ఎవరైతే శాంతంగా భోజనం చేస్తారో వారికి ఎప్పుడూ జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురవ్వట. చాలా మంది తినే సమయంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే అలా చేయడం చాలా తప్పు. భోజనం చేసే సమయంలో ఎప్పుడైనా నిదానంగానే తినాలి. ఎవరైనా భోజనం చేస్తున్న వ్యక్తిని చూస్తూ లోపల ఏమైనా అనుకుంటూ ఉంటే, లేదా తిట్టుకుంటూ భోజనం చేస్తున్న వ్యక్తి నాలుక కొరుక్కుంటాడు. వెంటనే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎదుటివారు మనల్ని తప్పుబడుతున్నారు లేదా మనసులోనే తిట్టుకుంటున్నారు అని అర్థం అవ్వాలి. దక్షిణ పశ్చిమ దిశగా కూర్చుని ఎప్పుడూ భోజనం చేయకూడదు. అలా చేస్తే ప్రాణహాని కలుగుతుంది. ఈశాన్యం వైపుగా లేదా పూర్తిగా ఉత్తరం దిక్కున తిరిగి కూర్చుని భోజనం చేయడం వలన ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం, అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఇకపై మీరు ఎప్పుడైనా భోజనం చేసే సమయంలో నాలుక కొరుక్కుంటే ఒకసారి మీ ఎదురుగా చుట్టుపక్కల ఎవరున్నారో చూడండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.